అవినీతిలో అగ్రగణ్యుడు చంద్రబాబు అని ఆయనకు తప్పక శిక్ష పడాల్సిందేనని ఎమ్మిగనూరు పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే స్వగృహం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కె చెన్నకేశవరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 2-3 నెలల్లోనే స్కిల్డ్ డెవలప్మెంట్లో అవినీతి చోటు చేసుకుందని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన అవినీతి చక్రవర్తి చంద్రబాబు అని, సిఐడి చంద్రబాబును అరెస్టు చేయడం న్యాయమేనని అన్నారు. అవినీతికి పాల్పడ్డ చంద్రబాబుకు సరైన శిక్ష వేయాలని ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి కోరారు. 10% 371 కోట్ల రూపాయలు తాను ముడుపులుగా తీసుకొని వాటిని హవాలా ద్వారా బయట దేశాలకు పంపించి బయట నుండి షెల్ కంపెనీల ద్వారా వైట్గా మార్చుకొని ఇక్కడికి తెచ్చినటువంటి అవినీతి చక్రవర్తి చంద్రబాబు నాయుడు. అటువంటి చంద్రబాబు నాయుడికి ప్రజాధనము దుర్వినియోగం చేసి అవినీతి కార్యక్రమాలకు పాల్పడినందుకు ప్రజాభిమానం కోల్పోయిన ఈ చంద్రబాబు, అతనికి తగిన శిక్ష విధించాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్యమంత్రిగా ఉంటూ అవినీతి చేసి జైలు పాలైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. భారతదేశంలో ఇటువంటి వేళల్లో అవినీతి ప్రజాధనానికి అవినీతికి పాల్పడేటువంటి వ్యక్తుల్లో చంద్రబాబు నాయుడు అగ్రగణ్యుడు.